గైస్ మొత్తానికి అనుకున్నది అయితే సాధించేసాం అనమాట. పండుకి మొబైల్ తీసుకోవాలనుకున్నాను, తీసేసుకున్నాను. నేను దానికోసం 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాం అనమాట. దిల్షుక్నగర్ వెళ్ళాము పోచంపల్లి నుంచి. అక్కడ వెళ్ళి 4 షోరూమ్లు తిరిగిన తర్వాత క్రోమాలు అయితే మొత్తానికి తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ తీసుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి కుమార్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీడియో రికార్డ్ చేసుకుంటూ వచ్చాడు. బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి సార్ వీడియో రికార్డ్ చేయకూడదు అంటే వెంటనే డిలీట్ చేస్తాడు. మాకున్న తెలివితేటల ముందు వాళ్ళందో చెప్పండి, డిలీట్ చేసింది, డిలీట్ చేసినట్టే ఉంచి రికవర్ కొట్టినాం అనమాట వీడియోని మళ్ళీ బ్యాక్కి. అదైతే అప్లోడ్ చేసాము, కాకపోతే అది అప్లోడ్ చేయకూడదు వాళ్ళు చెప్పారు. బట్ ఏముంది, మనం జస్ట్ ఫోన్ తీసుకున్నాం కాబట్టి చూపించడానికి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి గైస్. ఓకే, దానికి మనం పండుగకైతే మొబైల్ అయితే తీసేసుకున్నాము. నేను ఏమి ఐఫోన్లు గట్టా ఏమి ఇవ్వలేను. నాకున్న బడ్జెట్లో నా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్ల అండ్ వాళ్ళందరూ రిఫర్ చేయడం వల్ల మొత్తానికి 1+ మొబైల్ అయితే తీసుకున్నాను. నాట్ 1+ అంట, టోటల్ మొత్తం అంతా ఎంత అయింది, ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అంతా లాస్ట్లో చెప్తాను. ఈ లోపల పండుగ చేత అన్బాక్సింగ్ చేయించవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు అన్బాక్సింగ్ అంటే స్టిక్కర్ ఉంటుంది కదా, కానీ అసలు మేము అక్కడ షాప్ దగ్గర అంటే షోరూంలోనే తీయించేస్తామన్నమాట. మళ్ళీ ఏమైనా డిఫాల్ట్ ఉంటే మనం చెప్పిన వాళ్ళు నంబర్ కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ చేత ఓపెన్ చేయించాము. మళ్ళీ అది నార్మల్గా పెట్టించేసాం అనమాట. ఓకే పండు, నువ్వు ఓపెన్ చేయప్పుడు. మన పండు సార్ ఓపెన్ చేస్తున్నారు. పండుకి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి తన కోసం కష్టపడి కొన్న వెళ్ళి దీనికోసం ఒక 4 షోరూమ్స్ వరకు తిరిగాను మొత్తానికి తీసుకున్నా. ఎందుకంటే మన ఆర్జీ స్పోర్ట్స్ నుంచి పండు కూడా ఆడుతున్నాడు, ఆర్జీ పండు అని. మన స్క్వాడ్లో పండు ఒక ప్లేయరే, మెయిన్ తినే అండ్ అన్నయ్య వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఫోన్ పౌచ్. ఓకే, చూస్తున్నాడు ఏమున్నాయా లోపల అని చెప్పేసి. ఓకే, ఇందులో ఏమి ఇచ్చాడు ఇవన్నీ, నాకేం తెలియదు అబ్బా అసలు ఫోన్ గురించి ఏం తెలియదు. మొత్తం ఎలా తీసుకోవాలి, ఏది తీసుకోవాలని చెప్పిందంతా బాలయ్య. బాలయ్య అంటే మీకు తెలిసే ఉండొచ్చు, నా డైనమిక్ డ్యూయో మహేష్ గేమర్ అనమాట. అండ్ వాళ్ళ తమ్ముడు అయితే మమ్మల్ని తీసుకెళ్ళాడు, తన మొత్తం దగ్గరుండి చూపించాడు మొత్తం. అండ్ నేను ఆకాష్ వెళ్ళి కొన్నాము. అండ్ దీనికి మనీ కూడా స్పాన్సర్స్ ఉన్నారు అండ్ ప్లస్ నేను పెట్టుకునేవి కూడా ఉన్నాయి. అండ్ దీనికి స్పాన్సర్ వచ్చేసి మెయిన్ స్పాన్సర్ సాయిప్రసాద్ గారు అనమాట. నేను తీసుకోవడానికి కారణమే ఆయన. ఆయన చెప్పడం వల్ల ఆయన కొంచెం నాకు హెల్ప్ చేశాడు మనీ కూడా. ఆ హెల్ప్ చేయడం వల్ల నేను మొబైల్ తీసుకోగలిగాను. అండ్ సగం మా అన్నయ్య ఉన్నాడు, సగం ఇంకా చెప్పలేను, ఇంకా నేను వేసుకున్నాను, మా అన్నయ్య వేసుకున్నాడు అండ్ సాయిప్రసాద్ గారు. వీళ్ళంతా హెల్ప్ చేయడం వల్ల నేను పర్ఫెక్ట్గా మొబైల్ అయితే తీసుకున్నాను. మొత్తానికి పండుకి ఇవ్వాలి అనుకున్న మొబైల్ అయితే ఇదే గైస్, 1+. అండ్ ఇక్కడ చూడొచ్చు నాట్ 5G, ఇది మళ్ళీ 5G. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇది 20 మినిట్స్లో, ఐ మీన్ 30 మినిట్స్లో ఛార్జింగ్ ఫుల్ అయిపోతుందంట. అండ్ చాలా బాగుంది. అండ్ ప్రసాద్ టెక్ మీకు తెలిసే ఉంటుంది, అన్న కూడా చెప్పారు దీని గురించి రివ్యూ చాలా బాగా ఇచ్చారు, అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ రివ్యూ చూడలేదు, ఇప్పుడు పండు చూసాడు నేను వచ్చిన తర్వాత దీని గురించి మొత్తం. నాకు మొత్తం బాలయ్య చెప్పి బాలయ్య ఇది బెటర్ అంటే చెప్తే ఇది తీసుకున్నాను నేను. ఓకేనా, ఓపెన్ చేస్తున్నాడు పండు. కింద పెట్టి పండు, అంజిగడ ఫేస్ కనబడుతుంది మొత్తం. అండ్ మొబైల్లో కనిపిస్తున్న ఫేస్ అయితే పండుది అయితే అస్సలు కాదు, పండు అస్సలు చూపెట్టాడు. అటుపక్క అంజు ఉన్నాడు, ఇటుపక్క ఆకాశ్ ఉన్నారు. వీళ్ళ ఫేస్లు ఇదిగోండి ఆకాశ్ గాడు, ఇదిగోండి అంజు గాడు, ఇంతమంది ఇటనే ఉన్నారు. మధ్యలో పండు ఉన్నాడు, పండు అయితే ఫేస్ రివీల్ అప్పుడు ఏడంట. చూద్దాం మరి అందగాడు ఎప్పుడు రివీల్ అవుతాడో ఏమో. గైస్ మొత్తానికి మొబైల్ అయితే ఓపెన్ చేసాం, ఇదే నేను చూపిస్తా ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇదిగోండి మొబైల్, ఇదే ఫస్ట్ ఇది చూడగానే నేను స్క్రీన్ పోయిందేమో అనుకున్నా ఫస్ట్. ఇదిగోండి ఇదంతా, ఇంకా తెలిసిందే మీకు యాప్స్. ఇంకా ఎక్కి ఇలా గేమ్ అదని ఎక్కించాలి, పండు డౌన్లోడ్ చేసి ఆడాలి. లాగిన్ టు 1+ అకౌంట్, చూసారు కదా మొబైల్ అయితే ఒక రేంజ్లో ఉంది. మనం అనుకున్న బడ్జెట్లో అంటే టోటల్ బడ్జెట్ వచ్చేసి 25K అనమాట. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు గైస్, ఆన్లైన్లో కూడా చూసాము, ఆన్లైన్లో కూడా లేదు. అండ్ 4 షోరూమ్స్కి వెళ్తే ఒక షోరూమ్లో దొరికింది, ఎక్కడ స్టాక్ అనేది లేదు అసలు. ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్కి సంబంధించింది. ప్రొసెసర్ వచ్చేసి 900 ఉంది, స్టోరేజ్ 8GB ర్యామ్ ప్లస్ 128GB రోమ్ అనమాట. అండ్ మోడల్ IV2201 అనంట, ఏమో నాకు ఏం తెలియదు అబ్బా. ఆండ్రాయిడ్ వర్షన్ 11, 1+ నాట్ CE2, ఇవన్నీ ఇంకా ఫోన్ వర్షన్ అనమాట. మొత్తానికి మంచిదే తీసుకున్నా గైస్, ఎట్లయినా సరే ఇంకా మన పండు ఇంకా ఈ స్పోర్ట్స్ ఆపడి ఇంకా, ఎందుకంటే 1 వీక్ నుంచి పండు గేమ్ ఆడట్లేదు. పైగా తన మొబైల్ కూడా పగిలిపోయింది, మళ్ళీ రిపేర్ చేయించా మళ్ళీ పడిపోయి మళ్ళీ పగిలిపోయింది అది. ఇంకా ఇంత మనీ పెట్టేది వద్దని చెప్పేసి ఒకసారి పెద్ద మొబైల్ తీసుకుందామని మంచి మొబైల్ అయితే తీసుకున్నాను. 1+ అయితే బెటర్ అని చెప్పారు చాలా మంది, ఇదే రిఫర్ చేశారు, ఇదే బెటర్ అక్క 1+ అని చెప్పేసి. అండ్ మొత్తానికి మన ఈ స్పోర్ట్ ప్లేయర్ అయిన పండుకి మొబైల్ కొనిచ్చేసాము చాలు. ఇంకా నేనైతే చాలా హ్యాపీ పండుకి. ఇప్పటిదాకా నేను ఏమి ఇవ్వలే, ఎంత ఇచ్చానంటే నేను ఉన్నాను కదా గైస్, ఇంకెందుకు పండుకి ఇంకేమి ఇవ్వాలి, నేనే ఎక్కువ ఆయనకి కాబట్టి. ఇప్పుడు మొబైల్ సరేలే, మొత్తానికి హ్యాపీగా ఉంటాడు పండు చాలు నాకు అది. అండ్ గైస్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అండ్ ఛానల్కి కొత్త వచ్చి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బై బై, టేక్ కేర్ ఆల్. I like you, such a child, don't like me, my good to show.